కాంగ్రెస్ మొత్తం గేట్లను ఎత్తేసిందా? ఎంపీటీసీ నుంచి ఎంపీ దాకా బీఆర్ఎస్లో ఉన్న లీడర్లందరినీ గంపగుత్తగా పార్టీలో కలుపుకోవడానికి హస్తం పార్టీ ఆరాట పడుతుందా? గులాబీ దళంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న టాప్ లీడర్లు కూడా కాంగ్రెస్తో చేతులు కలపడానికి ఎందుకంత ఉబలాట పడుతున్నారు? 10 ఏళ్ల అధికార దాహం ఈ నేతలకు ఇంకా తీరలేదా? ప్రతిపక్షంగా పోరాడేందుకు సత్వ లేకుండా పోయిందా? ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతుంది. సీఎం కేసీఆర్ తర్వాత తామే అన్న రేంజ్లో పార్టీలో చక్రం తిప్పిన కేకే కడియం లాంటి వారు కూడా బీఆర్ఎస్కు బై బై చెప్పేస్తుండటంతో కారు పార్టీలో కల్లోలం రేపుతుంది. మరోవైపు ఒక్క గేటు ఎత్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు గేట్లన్నీ ఎత్తేసినట్టు కనిపిస్తుండటంతో కాంగ్రెస్లోనూ కలవరం మొదలైంది. ఇన్నాళ్ళు పార్లమెంట్ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారికి వలస నేతల రూపంలో షాకులు తగులుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ వలస నేతల దెబ్బతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన అసలు కాంగ్రెస్ నేతల్లో మొదలవుతుంది. ఈ వలసలకు కారణమేంటి? కారు గ్యారేజీకే అనే భావనలో బీఆర్ఎస్ నేతలు పడ్డారా? మళ్ళీ అధికారంలోకి రామనే ఈ నేతలంతా కారు దిగేస్తున్నారా? వలస నేతల చేరికతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి? తాము చేర్చుకోకుండా బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరిపోతారనే భయం ఏమైనా కాంగ్రెస్ను వెంటాడుతుందా? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా వరంగల్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే కడియం శ్రీ గారి ఎపిసోడ్లో వరంగల్ కీలకంగా మారింది. ఎందుకంటే కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఇచ్చిన ఆ టికెట్ వద్దని ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి. వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో. ముందు దయాకర్ గారు, మీతోటే మాట్లాడతాను, మీకేనే ఒక వీడియో వినిపిస్తాను, వినిపించిన తర్వాత రెండు వీడియోలు చూశాక డిబేట్లోకి వెళ్దాం. ముందు కేకే పార్టీ మారడంపై ఆయన కుమారుడు విప్లవ్ రియాక్ట్ అయ్యారు. విప్లవ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. షీ వాజ్ నాట్ చెలో, ఆయన ఎప్పుడు మూమెంట్లో లేకుండే ఏమైనా, షీ వాజ్ నాట్ దిస్ థింగ్. బయట నుంచి వచ్చారు, వచ్చి పాలిటిక్లోకి వచ్చారు, మేయర్ అయిపోయారు, పొలిటారు, కేసీఆర్ గారే ఇచ్చారు పొలిటికల్ ఆమె పొలిటికల్ లైఫ్ అనేది కేసీఆర్ గారు ఇచ్చారు. ఐ థింక్ వాట్ షీ డిడ్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. ఆమెతే ఆమెకి ఐ డోంట్ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ టు గివ్ అవ్వగలుగుతాను. ఏంటంటే ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీరు అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత హీజ్ అ వెరీ బిగ్ థింగ్, హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈజ్ గాన్ బట్ ఈజ్ నాట్ డిస్కస్డ్ మీ. ఆయనకు మంచికి తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి, ఇంకా దానికంటే ఎక్కువ ఆయన కంటెంట్. ఆయన మొన్న పున్నాలక్ష్మయ్య గారు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఒక చాలా చెడ్డ మాట అన్నారు. నాకు ఎవరైనా ఆలోచిస్తే బ్యాడ్ అనిపిస్తుంది, మా ఫాదర్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన పునరాకమే గారు ఎవరైతే ఈ ఏజ్లో పార్టీలు మారేంత హ్యూమానిటీ ఒకటి, ఇంకా గలీజ్ వర్డ్ వాడారు. నేను ఆ వర్డ్ ఇప్పుడు నేను చెప్పలేను టీవీలో. ఆయన అట్లా మాట మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు 85 ఇయర్స్ కేశవరావు గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇవాళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు? ఆయనకి లీడర్షిప్ ఇస్ రియలీ డైనమిక్ లీడర్షిప్. ఆయన లీడర్షిప్లో ఉంటే వి డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. మేము బాల్లాగా చాలా హార్డ్గా బౌన్స్ అవుతాము, ఎఫ్టీ పైనకు వస్తాము. 10 ఇయర్స్ కింద ఎవరు కాంగ్రెస్ ఉంటుంది అనుకోలేదు. 10 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. జస్ట్ వచ్చిన 3 మంత్స్ 100 డేస్ కూడా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చి. మనం లేదు ఇంకా మాకు బీఆర్ఎస్కి పార్టీనే లేదు అనడం చాలా రాంగ్. అది 3 మంత్స్ కాంగ్రెస్ లేదు అన్న పార్టీ లేదు అనడం రాంగ్. మాకు నెక్స్ట్ ఎలక్షన్ విల్ బౌన్స్ బ్యాక్, విల్ కమ్ విత్ అ బెటర్ ఫిగర్స్. రైట్ దయాకర్ గారు, విప్లవ్ గారి ఆవేదన పార్టీ మారడంపై, కేకే పార్టీ మారడంపై ఆయన పెద్దగా సంతృప్తిగా అయితే లేరు. విజయలక్ష్మికి లైఫ్ అంటే వాళ్ళ అక్కకి లైఫ్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ, ఆమె పార్టీ మారడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏజ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ ఆయన ప్రస్తావించారు, మా తండ్రి కాబట్టి అది అనట్లేదు అన్నారు. ఆ ఏజ్కి సంబంధించి కూడా ముగ్గురు నేతలు కేకే మాట్లాడారు, కడియం శ్రీగారు మాట్లాడారు, రేవంత్ మాట్లాడారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. మై ఏజ్ ఇస్ 85 నాగేశ్వరరావు. I am 85 today and I have spent 55 years in Congress party. I am 85 years and I have spent 55 years in Congress party. Joined as a Seva Dal man, grew in Congress party. I was MLC 2 times. I was minister. I was deputy chairman of the legislative council. ఇప్పుడు నాకు 82, నాకు అవసరమా? నాకు అవసరమా? సమస్య కాబట్టి అందరూ అట్లా ఉంటారు అనుకో. కొందరికి కొంత క్యారెక్టర్ ఉండదు. రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ నగరైనా, మీడియాలో ఉన్న వాళ్ళందరూ దొంగలైనా, నచ్చలు ఉంటారుగా. అనుభవించి
సిగ్గు ఉండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందర ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గు ఉండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40,000 ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000 ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా నిన్ను? తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మి అనేటువంటి వాడన్న రోడ్డు మీద గుర్తువాడుతున్న నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు ఓడడానికి ఏం మాటలు, చిల్లర మాటలు? ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసి? దయాకర్ గారు, ఇది ఎందుకు వినిపించానంటే, కేకే గారు నాకు 85 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అన్ని పదవులు అనుభవించాను అక్కడే అని చెప్పారు. సరే, అన్నీ అనుభవించి బీఆర్ఎస్లోకి వచ్చారు. గత 10 ఏళ్ళుగా కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్లో. కడియం శ్రీహరి విషయానికి వద్దాం. ఆయనైతే రాజకీయాలు ఉన్నాడు అంత లంగలేనా? నాకు 74 ఏళ్ళు, ఈ వయసులో నేను పార్టీ మారడం నాకు అవసరమా? నేను పార్టీ మారను అని అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి. రేవంత్ రెడ్డి గారు అయితే పొన్నాల లక్ష్మి చేరిక సందర్భంగా మీరు కూడా ఉన్నారు అక్కడ, నాకు గుర్తున్నంతవరకు మీరు కూడా ఉన్నట్టున్నారు. ఈ సాగుకాలానికి పార్టీ మారుడు ఏందని కూడా అన్నారు. అంటే ఈ ఏజ్ నాయకులను, మీలాంటి యువ రక్తం ఉంది, మీలాంటి యువ నేతలున్నారు కాంగ్రెస్ పార్టీలో, పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు, 10 ఏళ్ళుగా పోరాటాలు చేశారు, మిమ్మల్ని కాదని ఇలాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టమో పక్కన పెడితే, కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు, కాదంటారా? యా, ఇప్పుడు మిత్రుడు వినయ్ భాస్కర్ గారికి మీకు గుడ్ ఈవినింగ్. అయితే అంతా కేసీఆర్ వల్లనే ఇదంతా జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తనతో అనుయాయులుగా ఉండడమే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు కూడా, కడియం శ్రీహరి గారు అయితే టీడీపీలో ఉన్నప్పుడు కూడా సహచరుడే, కేకే గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా సహచరుడే, వీళ్ళని తీసుకున్నది కూడా ఆ నేపథ్యంతోనే, కాంగ్రెస్లో ఉన్న చాలామందిని. ఇప్పుడు పొన్నాల గారు కూడా పీసీసీ ప్రెసిడెంటే, కేకే గారు కూడా పీసీసీ ప్రెసిడెంటే, శ్రీనివాస్ కూడా పీసీసీ, డి శ్రీనివాస్ కూడా పీసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ అయ్యారు అక్కడ కూడా. ఆయన కూడా నా కండువ, చివరి కండువ కాంగ్రెస్తో ఉండాలనుకున్నాడు, రాలేకపోయాడు వాళ్ళ కొడుకు వల్ల. సరే, ఇది ఒక రకంగా కాంగ్రెస్ గరువాపసీ లెక్క కనబడుతున్నది. అంటే ఇదికంతా కల్ట్ కాంగ్రెస్, దానం నాగేందర్ గారు కానీ వారు కానీ. అయితే కడియం శ్రీహరి గారు కొంచెం టిపికల్, వారు నేపథ్యం అంతా కూడా టిపికలే, బొంతురాము అని టిపికల్, అవకాశాల కోసం వచ్చేస్తున్నారు, నేచురల్. ఇది ఇదేమో ఇప్పుడు మీ లైన్ తీసుకున్నాం. అయితే పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో మెడలు విరిచినప్పుడు మేమంతా కూడా ఇట్లనే కయ్య ముత్తుకున్నాం. ఎందుకంటే మీకు 88 వచ్చింది ఎందుకు, మీకు 61 వచ్చింది ఎందుకు అని తిట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా. సరే, ఇప్పుడు మీరు కొంచెం ప్రిసీడింగ్స్కి పోతే కడియం శ్రీహరి గారే అన్నారు ఏమని, ఈ పార్టీ ఉంటుందా అని చెప్పి మళ్ళీ వెనకకు వచ్చేసింది. మళ్ళీ తర్వాతనే అది మీరు సభలనే మీరు మొత్తం కాలం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. రాజసింగ్ ఒక మాట అన్నాడు, కేటీఆర్ ఒక మాట అన్నాడు, అటువైపు మళ్ళీ ఇంకెవరో లక్ష్మణ్ గారు మొన్న మోడీ గారి ముందు కూడా అన్నారు. అలాంటి క్రమంలో పార్టీ పక్కన పెడితే ప్రభుత్వం కూలిపోతుందేమో అని ఒక ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు దానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ కాలం రాజకీయాలన్నీ కూడా ఏదో ఎథికల్ పొలిటిక్స్ అనుకుంటే ఇంకా మనం భ్రమల్లో ఉన్నట్టే మా మాదిరిగా. కానీ మారుతున్న కాలాలకు అనుకూలంగానే పార్టీ ఆలోచనలు కూడా మారుతాయి డెఫినెట్గా. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆచితూచి అడిగేయడమే పార్టీ చేసే పని తప్పితే మరీ అవకాశవాదానికి గేట్లు లేపే అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చారు, ఆడ పెద్దపల్లిలో కూడా గొడవ అవుతుంది ఒకే కుటుంబానికి 3 సీట్లు అని, అక్కడ గడ్డం వంశీకి ఇచ్చారు, ఎన్నికల ముందే వచ్చారు వివేక్, ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు పార్టీ మారడం, కడియం శ్రీహరి పార్టీ మారడంపై వరంగల్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళంతా. మనకు వినయ్ భాస్కర్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు, బీజేపీ నుంచి రఘునందనరావు గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు, ఈరోజు హరీష్ రావు గారు కూడా రియాక్ట్ అయ్యారు, దుబ్బాక నియోజకవర్గంలోనే మెదక్ నియోజకవర్గంలో రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూశాక వినయ్ భాస్కర్ గారు మీతో మాట్లాడతాను. ఇది న్యాయమా శ్రీహరి గారు, మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతో మంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి, ఎంతో మందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు, మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో
ఉమ్మడి జిల్లాకే మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనవి చేస్తా ఉన్నాం.